అందరికీ నమస్కారం అండి. పల్లవి అక్క చానా స్వాగతం. మీ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ మీతో షేర్ చేసుకోబోయే పూజా విధానం గురించి తెలుసుకుందామండి. ఈరోజు పూజ వచ్చేసి శ్రీ సాయి దివ్య పూజా విధానం. 10వ వారం నేను ఇంట్లో ఏ విధంగా పూజ చేసుకున్నాను విషయాలు మీతో షేర్ చేయబోతున్నానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చేసే ప్రయత్నం అయితే చేయండి. ముందుగా వరలక్ష్మి వ్రతం రోజున అక్క చేసుకున్న పూజా విధానాన్ని మీ అందరితో కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే చక్కగా నిండుగా అక్క పూజ అయితే చేసుకుంది, ఆనందంగా నాతో షేర్ చేసింది అనమాట ఆ చిన్న క్లిప్ని. అది కూడా ఈ ఆనందాన్ని మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలి కదా, అందుకని మీతో కూడా షేర్ చేసుకుంటున్నానండి. చాలా చక్కగా పూజ అయితే చేసుకుందనమాట. ఉన్నంతలోనే నిండుగా పూజ చేసుకుంటాం మన ఆడవారి యొక్క లక్షణం కదండి. అందుకే అమ్మ అక్క కూడా చక్కగా కలశం పెట్టుకొని, వారికి ఆచారం ఉందండి, కలశానికి అమ్మవారి ఫేస్ అది పెట్టుకొని చక్కగా అలంకరణ అది చేసిందనమాట. ఈ విధంగా అక్క శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రత పూజా విధానం ఈ విధంగా చేసుకుందండి. అదేవిధంగా ఈరోజు గురువారం కదా, ఈరోజు గురువారం రోజున అత్తయ్య గారు పుట్టినరోజు అండి. అంటే అక్క వాళ్ళ అత్తగారు పుట్టినరోజు అనమాట. బుధవారం రాత్రి అత్తయ్య గారికి ఒక సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ విషయం మాకెందుకమ్మా అని మీరు అనుకుంటున్నారా? ఇక్కడ చిన్న విషయం చెప్తానండి. ఇప్పుడున్న సిచ్యుయేషన్స్లో ఒకరికొకరు మాట్లాడుకోవడమే కష్టమైపోతూ ఉందన్నమాట. వారి యొక్క బిజీ లైఫ్లో బిజీగా ఉండిపోతున్నారు. చిన్న చిన్న వేడుకలను కూడా గుర్తుపెట్టుకుని విష్ చేసుకోవడం కనుక వాళ్ళందరూ కూడా ఖాళీలు ఉండటం లేదు. వాట్సాప్లో గ్రూప్స్లో షేర్ చేస్తూ ఉన్నారు. అలాగే ఇలా చిన్న చిన్న వేడుకలు పిల్లలు తల్లిదండ్రులు చేస్తే వారు ఎంత ఉప్పొంగిపోతూ ఉంటారోనండి. వారి జీవితం అంతా కూడా పిల్లల కోసమే ఎంతో కష్టపడి వారందరినీ పెంచి ఒక స్థాయికి తీసుకొచ్చారు కదా, మరి వారికి ఎవరండి ఇవన్నీ చేస్తారు? మా బావగారు అక్క చాలా సంతోషంగా అత్తయ్య గారికి ఈ విధంగా పుట్టినరోజు వేడుక అది చేశారన్నమాట. అక్క చేసింది అని అనేకన్నా మీలో ఎవరైనా సరే ఈ చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని మీ తల్లిదండ్రులకు కూడా వారి పుట్టినరోజుల్ని లేదా పెళ్లి రోజుల్ని ఒకసారి గుర్తు చేసుకొని చిన్న గిఫ్ట్ అనేది ఇచ్చినట్లయితే ఎంతో ఉప్పొంగిపోతారండి. వారు ఎంత సంపాదించినా కూడా మీరిచ్చే చిన్న గిఫ్టే వారికి కోటి రూపాయలతో సమానం అనమాట. ఈ చిన్న విషయాన్ని మీకు గుర్తు చేయడం కోసమే ఈ చిన్న క్లిప్ అనేది యాడ్ చేశాను. ఇందులో మరే విషయం లేదండి. మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ విషయం. అలాగే అత్తయ్య గారికి మీ అందరూ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతారని కోరుకుంటున్నానండి. ఈ విధంగా అత్తయ్య గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇలా పుట్టినరోజు చేయడం అనేది అలా రాత్రివేళ లేపి సర్ప్రైజ్ చేసి పుట్టినరోజు వేడుకని చేశారు కదా, వారి కళ్ళల్లో చూడాలండి ఆనందం. అసలు ఎంత ఆనందం అంటే ఆ కళ్ళల్లో చూడలేం, అది మాటల్లో చెప్పలేని భావన అనమాట. అలాగే శ్రీ సాయి దివ్య పూజా విధానం నేను ఉదయాన్నే పూజ చేసుకున్నానండి. చాలా చక్కగా జరిగిందండి. అసలు ఏ వారం కూడా ఆటంకం అనేది లేదనమాట. నాకు చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుందండి. ఒక్క వారమైనసరికి మనకి అడ్డంకి అనేది ఏ విషయంలో కూడా లేకుండా చాలా చక్కగా అన్ని వారాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అందులోనూ ఇప్పుడు 10వ వారం అండి, మరి నెక్స్ట్ వారం 11వ వారం కదా, 11వ వారం కూడా చాలా చక్కగా చేసుకుంటానండి. ముందుగా 10వ వారం నేను ఏ విధంగా పూజ చేసుకున్నాను విషయాన్ని మీతో షేర్ చేస్తాను. అలాగే నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నానండి బావగారికి ఈ రంగులో ఉన్నటువంటి పువ్వులతో పూజ చెయ్యాలి అని అనుకున్నానండి. చక్కగా ఈ పువ్వులు కూడా అమిరాయనమాట. నేను పూజకి ఏది అనుకుంటే అది చక్కగా జరుగుతూ ఉంటుందండి. బాబావారి పూజలో నాకు ఎంత సంతోషం అనిపిస్తూ ఉంటుందో ఈ పువ్వులు చూడంగా అంత గబగబా తీసుకొని. అసలు ఈ పువ్వులు కూడా చాలా గమ్మత్తుగా వచ్చాయండి ఇంటికి. అవి ఎలా అంటే, నాకు పూజలు అవి ఎక్కువ చేస్తూ ఉంటాను కదా అని మా ఇంటికి వచ్చే రిలేషన్ వాళ్ళందరూ కూడా పువ్వులను తీసుకొస్తారండి. మీకు తెలుసా, పువ్వులను తీసుకొచ్చి ఇస్తూ ఉంటారన్నమాట. నేను పండ్లు కానీ లేదా ఏదైనా స్నాక్స్ లాంటివి తీసుకొస్తూ ఉంటారు పిల్లలు ఉన్నారు కదా అని. అలా కాకుండా నా కోసం పువ్వులు తీసుకొచ్చి, అమ్మ నువ్వు పూజ చేసుకుంటావు కదా చక్కగా ఈ పూజలో ఈ పువ్వులు పెట్టుకోమ్మా అని తీసుకొచ్చి ఇచ్చారన్నమాట. నాకు చాలా సంతోషం అనిపించిందండి. వాళ్ళు ఇంకా ఏం తెచ్చినా కూడా నేను అంత సంతోషించి ఉండేదాన్ని కాదేమో కానీ ఈ పువ్వులను తీసుకొచ్చి నన్ను చాలా సంతోషపెట్టారు. అలాగే బాబావారికి పువ్వులతో కూడా చక్కగా పూజ చేసుకున్నానండి. బాబావారి అష్టోత్తరం చదువుకున్నాను, లీలలు కథలు ఇవన్నీ కూడా చదువుకుని చక్కగా బాబావారికి ఆరతది ఇచ్చి నైవేద్యం అది సమర్పించాను. అలాగే మీలో ఎవరైనా సరే శ్రీ సాయిదేవి పూజా విధానం చేసుకుందాం అనుకుంటున్నారా? ముందుగా మొదటి వారం చూసినట్లయితే మీకు అన్నీ కూడా పూజా విధానం పాటించవలసిన నియమాలు ఇవన్నీ కూడా అందరూ చెప్పున్నానండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుందన్నమాట. ఎందుకు అంటే మనం ఏదైనా పూజ మొదలు పెడుతున్నామంటే చాలా సందేహాలు వస్తాయండి. పూజ మీద భక్తి కన్నా భయం ఎక్కువైపోతుంది కదా, అందుకని. అలాగే బాబావారి పూజలు ముడుపు ఎలా కట్టాలి,
प्रती वारं कट्टाला लेता मुड़ुकुनि एं चेयालि पूजा अनंतरमु अने विषयालन्नी कूडा अंदरू चेप्पुन्नानंडि। मरी ई रोज गुरुवारं पूज चेस्तुन्नारु कदा, मीरु ई पीठकान्नि एप्पुडु कदुबुतारंडि अने विषयालन्नी कूडा नेनु प्रती वारं कूडा मीरु अडिगे ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెబుతూ ప్రతి ఒక్క విషయాన్ని క్లియర్ చేస్తూ ఉన్నానండి। కాబట్టి నేను ఫస్ట్ 1 2 3 వారాలు కూడా లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు ఎవరకైనా యూస్ అవ్వచ్చు కదా అని ఒక ఉద్దేశం తండి। అలాగే బాబా వారికి వేసిన డ్రెస్ కూడా నేనే స్టిచ్ చేశానండి, చాలా అందంగా ఉంది కదా। అలాగే బాబా వారికి ఎంత ఇష్టమైన కిచిడి కూడా తయారు చేశానండి। ఇప్పుడైతే అష్టోత్తరం చదువుతూ ఉన్నానన్నమాట। ఈ పువ్వుల్లో చక్కగా ఒక వెండి పువ్వు గుచ్చితే చాలా అందంగా ఉండండి, నాకు చాలా బాగా నచ్చింది కూడా। అదే విధంగా మొన్న ఒకరు అడుగుతున్నారండి, అక్క బాబావారు డ్రెస్ కుట్టారు చాలా అందంగా ఉంది మాతో కూడా షేర్ చేయండి అని। నేను ముందుగానే వీడియో పోస్ట్ చేస్తున్నానండి, ఇంకా ఎవరైనా వీడియో చూడనట్లయితే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చూడండి। అదే విధంగా బాబావారికి ముడుపు విషయంలో చాలా మందికి చాలా సందేహాలే ఉన్నాయండి। అదే విధంగా మరి పుస్తకాలు ఎన్ని పంచాలి, మనం లాస్ట్ వారం ఎలా చేసుకోవాలి అనే విషయాలన్నీ మీకు తెలియాలి అంటే మీరు ఇంకొక వారం వెయిట్ చేయాలండి। అప్పుడే మీరు ఇన్ని వారాలు చేసిన తర్వాత మనం చేయదలుచుకున్న అంటే మీరు అనుకున్న వారాలను బట్టి 3 వారాల 5 వారాల లేదా 7 9 11 ఇలా అనుకున్న దాని బట్టి ఉంటుందండి అన్ని పుస్తకాలు పంచాలన్నమాట। అలాగే పుస్తకం పంచేటప్పుడు దక్షిణ తాంబూల సమితంగా ఇచ్చినట్లయితే చాలా మంచిదండి తీసుకున్న వారికి అలాగే ఇచ్చిన వారికి కూడా। మరి ఈ పుస్తకం ఎవరిని పంచినప్పుడు తీసుకుంటాం కూడా చాలా మహత్భాగ్యంగా భావిస్తూ ఉంటారన్నమాట। ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గమనించి పూజానంతరం పుస్తకాలు పంచడానికి ప్రయత్నించండి। ఈ విధంగా అయితే నేను పూజ చేసుకున్నానండి, నాకు చాలా సంతోషం అనిపించింది। అలాగే బాబావారికి ఇప్పుడు చేసేటటువంటి పెసరపప్పు కిచిడి చేశాను, అలాగే దానిమ్మ పండ్లు పెట్టుకున్నాను, ఈ విధంగా బాబావారికి ధూపం కూడా ఇచ్చాను, దీపారాధన చేశాను, ఈ విధంగా అయితే పూజ చేసుకున్నానండి। మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను, చాలా సంతోషంగా ఉంది నాకు కూడా। బాబావారి పూజా విధానము అప్పుడే అయిపోయిందని కూడా నాకు అనిపిస్తూ ఉందన్నమాట, 10 వారాలు చిటికలు అయిపోయినట్టుగా ఉందండి।